డీలిమిటేషన్ దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు దాని యొక్క ఆచరణ అంటే అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనే దానికి సంబంధించి అడ్డుపుల్లగా డీలిమిటేషన్ని చూపించారు. అంటే ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించే ప్రక్రియనే డీలిమిటేషన్. దేశంలో రాష్ట్రాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్యను వాటి పరిధిని మార్చుతారు. జనాభాకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలకు సీట్ల సంఖ్యను పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తారు. జనాభా ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి జనాభాను బట్టి ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా ఆ తరువాత నిర్వహిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. డీలిమిటేషన్ చట్టం ప్రకారం జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కేంద్రం ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల ఆధారంగా జనాభా లెక్కలను సేకరించి వాటిని అధ్యయనం చేసి ఈ డీలిమిటేషన్ కమిషన్ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తానికి కనీసం 5 ఏళ్ల సమయం పడుతుంది. ఆ వివరాలను గెజెట్లో ప్రచురించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిశీలించి తుది నివేదికనిస్తారు. ఇక ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరూ మార్చలేరు. పార్లమెంటుకు కూడా అధికారాన్ని రాజ్యాంగం కల్పించలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కూడా ఈ డీలిమిటేషన్ రిపోర్ట్ను సవాలు చేయడానికి కూడా వీలు లేకుండా చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952 తొలిసారి డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించారు. అప్పుడు ఉన్న జనాభాను ఆధారంగా చేసుకుని లోక్సభలో 494 నియోజకవర్గాలుగా నిర్ణయించారు. ఇక 1963 చేపట్టినటువంటి రెండో డీలిమిటేషన్ ప్రక్రియలో లోక్సభ సీట్ల సంఖ్య 522 పెరిగింది. ఇక 1973 నిర్వహించినటువంటి మూడో డీలిమిటేషన్లో భాగంగా లోక్సభ సీట్ల సంఖ్యను చివరిగా 543 పెంచారు. 1973 తర్వాత దేశంలో జనాభా భారీగా పెరుగుతూ వస్తున్నా కూడా మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఈ సీట్ల సంఖ్యను మాత్రం పెంచలేదు. ఎందుకంటే 1976 అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ డీలిమిటేషన్ ప్రక్రియను 25 సంవత్సరాల పాటు నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం కోసం ఏకంగా 42వ రాజ్యాంగ సవరణ కూడా చేశారు. అయితే దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2001 అప్పటికే అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కారు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను మరో 25 ఏళ్ల పాటు పొడిగించారు. దీంతో 1976 ఆగిపోయినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ 50 ఏళ్ల పాటు వాయిదా పడింది. దీంతో 2026 వరకు దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. 2002 జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైనా కూడా అది సీట్ల సంఖ్యను పెంచకుండా నియోజకవర్గాల పరిధులను మాత్రమే మార్చింది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి లోక్సభ, రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను చివరిగా 1973 పెంచారు. 1971 నిర్వహించినటువంటి జనాభా లెక్కల ఆధారంగా ఈ నియోజకవర్గాల పెంపు చేశారు. 2026 డీలిమిటేషన్పై ఉన్నటువంటి వాయిదా ముగిసి మళ్లీ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండేది. ఇక్కడ మరో చిక్కొచ్చు పడింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రతి 10 ఏళ్లకొకసారి దేశంలో నిర్వహించేటటువంటి జనాభా లెక్కలను కరోనా కారణంగా 2021 వాయిదా వేశారు. కరోనా ముగిసిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా దేశంలో జనగణన ప్రారంభం కాలేదు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న క్రమంలో ఆ ఎన్నికలు పూర్తయిన తరువాతే దేశంలో జనాభా లెక్కలు మొదలు పెట్టనున్నారు. ఈ జనాభా లెక్కలు పూర్తయ్యేసరికి మరో 3-4 సంవత్సరాలు సులువుగా పడుతోంది. ఆ తర్వాత ఆ ప్రక్రియ పూర్తయ్యాక వాటి లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కావచ్చు అనేది మనకు తెలుస్తూ వస్తున్న విషయం. అప్పటికీ కూడా అన్ని పరిస్థితులు సక్రమంగా ఉండి సకాలంలో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే 2029 తర్వాత దేశంలో కొత్త నియోజకవర్గాలు, వాటితో పాటుగానే మహిళా రిజర్వేషన్లు అమలు కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మహిళా రిజర్వేషన్లు 2029 ఎన్నికల్లో అమలవుతాయా లేకపోతే 2034 వరకు ఆగాల్సిందేనా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అంశం. డీలిమిటేషన్పై మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి.